కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంశాలు చూసుకుంటే విభజన చట్టంలోని ఏ అంశం కూడా కేంద్ర బడ్జెట్లో ప్రస్తావన జరగలేదని రెవెన్యూ లోడ్ బడ్జెట్ కూడా ప్రస్తావించలేదని గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి ఆరోపించారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదని ఆంధ్రప్రదేశ్కింత తీవ్రమైన అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి సీఎం జగన్ కానీ మాట్లాడకపోవడం దారుణమన్నారు. నిన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశపెట్టిన అంశాల్లో చూసుకుంటే విభజన చట్టంలోనివి ఏ అంశం కూడా కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావించడం జరగడం లేదు. స్టేటస్ గురించి గాని అలాగే లోటు బడ్జెట్ రెవెన్యూ లోటు బడ్జెట్ గురించి గాని అలాగే మనం ఏదైతే కేంద్ర ప్రభుత్వం 11 సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కు ఇచ్చి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వాటికి కావాల్సిన భూమిని కూడా ఎలినేషన్ జరిగి భూమిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగిన ఆ ఇన్స్టిట్యూషన్ల గురించి ఆ ఇన్స్టిట్యూషన్లు ఎలా రన్ అవుతాయో వాటికి కూడా ఆర్థిక పరిస్థితి కూడా ఎక్కడ ప్రస్తావించడం పోవడం ముఖ్యంగా పోలవరం గురించి కూడా నిధులు ఇవ్వకపోవడం విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు గురించి కూడా నిధులు ఇవ్వకపోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత తీవ్రమైన అన్యాయం జరిగితే ఒక్కసారి గతంలో చూసుకుంటే ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా తిరిగి నాకు 20 పైబడి ఎంపీలు ఇవ్వండి కేంద్రం మెడలు ఉంచైనా సరే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాలు తీసుకొస్తామని పెద్ద మనిషి నిన్న బడ్జెట్ లో ఇంత అన్యాయం జరిగితే వైఎస్ఆర్సిపి సంబంధించిన 22 పార్లమెంటు సభ్యులు గాని రాజ్యసభ సభ్యులు గాని కడకు ముఖ్యమంత్రి కూడా కనీసం నోరు విప్పి అడగకపోవడం ఎంత అన్యాయమో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది.